సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలోని వెలిమల తాండాలో మేధా రైల్వే కోచ్ తయారీ కంపెనీని నెలకొల్పబోతున్నారు. వెలిమల తాండా సర్వే నెంబర్ 615లో ఉన్న భూములతో కలిపి 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ కంపెనీని ప్రారంభిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తో పాటు పలువురు మంత్రులు ఈ భూమి పూజ కార్యక్రమానికి హాజరయ్యారు. శంకరంపల్లి మండలంలోని మోకిలా చౌరస్తాలో టీఆర్ఎస్ జెండాను ఎగురవేసిన అనంతరం మంత్రులు ఈ భూమి పూజ కార్యక్రమానికి హాజరయ్యారు. 800 కోట్ల రూపాయల నిధులతో మేధా రైల్వే కోచ్ కంపెనీని ప్రారంభిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మన్ అనితారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాల యాదయ్య, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, పటాంజర్ ఎమ్మెల్యే గుడెం మైపాల్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భవిష్యత్తులో కాబట్టి వీడే మన 30,000 కిలోమీటర్ల నుంచి అంటే కదా దానిలో వాళ్ళు కూడా ఇంటర్ కావాలంటారు సెటప్ ఉంటే అది పచ్చి